మన ఎస్ఎస్జి డేటాస్ ఎవరిని కూడా బీసీ పాయింట్ లో అమౌంట్ కట్టవద్దు అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేస్తారు సార్ మేము బ్యాంక్ లో మేము క్రియేట్ చేసుకుంటాం సార్ వాళ్ళు ఎలా ఉంటారంటే మేము కార్డ్స్ ఇస్తాం ఒక కార్డ్ ఇస్తే ఏంటంటే దాని నుంచి క్రెడిట్ చేస్తే వేరే అకౌంట్ కి ఎక్కడికి క్రెడిట్ అవ్వదు వచ్చే బ్యాలెన్స్ ఏమన్నా ఒక రాస్తే ఆ నెంబర్ వేరే నెంబర్ రాసేసుకోవచ్చు రాసేసుకుని వీళ్ళు వేసేటప్పుడు వేరే అకౌంట్ మ్యానేజ్ చేయవచ్చు అదే కార్డ్ ద్వారా కనుక వచ్చి కార్డ్ ఇచ్చి డబ్బులు ఇస్తే ఇంకా వేరే ఏ అకౌంట్ లో కూడా క్రెడిట్ అవ్వదు 100% అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అలాంటి మేము ఎప్పుడు కూడా 40,000 బిలో కార్డ్ ఇస్తాము 40,000 ఏమో మొత్తం డైరెక్ట్ మేమే క్రియేట్ చేసుకుంటాం మా దగ్గరికి వస్తే అసలు ఏ రోజు లోన్ ఆప్షన్ ఉండదు ఓకే సార్ ఇంకో చిన్న స్మాల్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 20 lakhs తీసుకున్న ఎస్ఎస్జి ఉందనుకోండి సార్ వాళ్ళు కనీసం నెలకు వచ్చేసరికి 60,000 వాళ్ళు రీపేమెంట్ కట్టాలి 60,000 ఒకేసారి బీసీ పాయింట్ కూడా కట్టించుకోవట్లేదు అది రెండో రోజు కూడా కట్టాల్సి వస్తుంది మూడో కట్టాల్సి వస్తుంది చాలా మంది ఒక 20-30 కస్టమర్లు వచ్చి సెవెన్ డేస్ క్రియేట్ అంటే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఉన్న స్టాఫ్ ఉన్న రోజులు బట్టి ఒకేసారి ఒక 20 మెంబర్స్ క్రియేట్ చేయాలంటే క్యాష్ క్యాల్కులేట్ చేసుకోవడం అన్ని చేయడం లేట్ అవుతుంది కస్టమర్ కి మనకి ఆపరేషన్ స్పీడ్ అవడం కోసం అని ఈసీఎస్పీ పాయింట్ కాన్సెప్ట్ వచ్చింది వీటిలో ఏం చేస్తారంటే సిఎస్పికి మేము వాళ్ళకి ప్రింట్ సేఫ్ ఇస్తారు అదే టైం సేమ్ టైం ప్రింట్ ఇస్తారు మీకు అవేర్నెస్ ఉంటే ప్రింట్ చూసుకుంటారు అవేర్నెస్ లేకపోతే కనుక బ్యాంక్ వచ్చి మేము అన్ని క్రియేట్ చేయించుకుంటాం అంటే స్పీడ్ అవడం కోసం ఇంటెన్షన్ అది బ్యాంక్ వచ్చినా కూడా మేము క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు జనరల్ అందరూ ఒకేసారి ఫిఫ్త్ నెల వస్తున్నాం కొంతమంది ఫిఫ్త్ కప్పుల కొంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా వాళ్ళు డిస్ప్లే డేస్ అని పెట్టుకుంటే అందరికీ బ్యాంక్ అని క్రియేట్ చేసుకోవాలి ఫిఫ్త్ ఒకటి రోజు వచ్చేటప్పుడు 100 members వస్తారు మనం ఏమైనా ఇంటెక్స్ ఉన్నా కూడా వాళ్ళకి లేట్ అయిపోతుంది మరి ఇంకొక చిన్న విషయం సార్ మరి ఇప్పుడు 5వ తేదీ కల్లా ఎక్కువ మంది వచ్చేస్తారు కదా సార్ దాన్ని డిస్ప్లే మోస్ట్లీ మోస్ట్లీ ఒక 300 messages మనం మీ బ్యాంక్ లో ఉండేస్తాం మరి అటువంటి ఒక చిన్న కౌంటర్ లాంటిదైనా మామూలు నేను పెట్టొచ్చారని చెప్పేసి ఒక కట్టడానికి వస్తున్నా సార్ కట్టున్నారు రసీదు ఇస్తున్నారు పోస్టింగ్ వేయడానికి కొంచెం బాగోలేదమ్మా మా దగ్గర మిషన్ ఉంది కదా సపరేట్ అంటే ఆ మిషన్ లో ముక్కు పెట్టే అంత తెలివి మా ఎస్ఎస్జి లేటర్స్ ఉండలేదు సార్ ఇంకో విషయం ఏంటంటే ఎస్ఎస్జి లేటర్స్ రావట్లేదు సార్ మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే 10 members ఉంటే ఆ 10 members కూడా నెలకు ఒకటి చెప్పు వెళ్ళి కట్టాలి అదొక రూల్స్ అందుకని కాస్త ఈ ప్రింటింగ్ విషయంలో కూడా కొంచెం మాకు హెల్ప్ చేయాలి సార్ అదొకటి ఇంకొకటి కట్టిన ప్రతిసారి కూడా 59 rupees ఛార్జెస్ పడుతుంది సార్ ఛార్జెస్ పడుతుంది సార్ మా గ్రామీణ సంఘం ఒక 40 groups ఉన్నాయి ఈ 40 groups ఉన్న సభ్యులు అమౌంట్ మా వివో కి కడతా ఉంటారు గ్రామ సంఘానికి కడతా ఉంటారు వాళ్ళు కట్టే అమౌంట్ కూడా మా వివో అకౌంట్ కి ఛార్జెస్ పడుతుంది అది ఒకటి మీరు సార్ ఎల్పిజి గ్రూప్ లో అకౌంట్ ఓపెన్ చేయలేదు అమ్మా హలో ఎల్పిజి గ్రూప్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ లో చేయాలి అన్నారా ఇవ్వరు ఇప్పుడు తీసుకురండి మీ దగ్గర ఎల్పిజి గ్రూప్ లో ఏమన్నా ఉంటే ఫార్మ్ ప్రొడ్యూస్ గ్రూప్ ఉంటే క్రియేట్ చేసి తీసుకురండి చేసి అకౌంట్ ఓపెన్ చేస్తాం ముందు తర్వాత వాళ్ళు సేవింగ్ చేసుకున్నాను బట్టి తర్వాత ఇప్పుడు మాకు ఇక్కడ మెయిన్ ఎఫ్పిఓ ఎంఎస్ అకౌంట్ ఎలా ఉందో మనకి మండల సభకి కూడా ఎఫ్పిఓ నోటిపించాం ఆ అకౌంట్ కూడా పెట్టుకున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తోంది ఓకేనండి విన్నారు కదా
కదా మా ప్రజ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి।